ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అమాయకమైన యువతి యువకులను టార్గెట్గా చేసుకుని వాళ్ళ మొబైల్కి మెసేజ్లు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఫోన్ చేయటం జరుగుతుంది. మెసేజ్ల ద్వారా డబ్బులు గెలుచుకున్నారని ఈ క్రింద లింక్ను క్లిక్ చేయండి లాంటి మెసేజ్లు కనుక పంపితే వెంటనే అవి చేయవద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేయబడ్డది, మీ వివరాలు మాకు కావాలి అని గనక ఎవరైనా అడిగినా, అటువంటివి అడిగినా వెంటనే మీరు పోలీసులకు కంప్లైంట్ ఇస్తాము, మీరు లైన్లో ఉండండి అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు కట్ చేయటం జరుగుతుంది. సో ఇటువంటి సందర్భాలు మీకు గనక ఎదురైతే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది హైదరాబాద్లో జరిగింది. ఆ వివరాలను తెలుసుకునే ముందు, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఈ వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోయారు. 2 వరుస ఘటనల్లో ఒకే రోజు 100,000 పైగా సొమ్మును లూటీ చేశారు. స్నేహితురాలికి సాయం చేయబోయి ఒక యువకుడు మోసపోగా, 2వది ఉద్యోగం వచ్చిందని ఎరవేసి మరో యువకుడి నుండి కూడా సైబర్ నేరగాళ్ళు సొమ్మును కాజేశారు. హైదరాబాద్కు చెందిన ఫర్వేద్ అనే యువకుడు తన స్నేహితురాలికి సాయం చేసే క్రమంలో 96,000 రూపాయలు మోసపోయాడు. వివరాల్లోకి వెళ్తే ఫర్వేద్ తన స్నేహితురాలికి గూగుల్ ద్వారా 2,000 పంపించాడు. నగదు జమ కాకపోవడంతో కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో వెతికాడు. ట్రాన్సాక్షన్ పూర్తి కావాలంటే ఎనీడెక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సైబర్ నేరగాళ్ళు సూచించారు. యాప్ ద్వారా 25,000 పంపిస్తే తిరిగి పంపిస్తామని తెలపగా 25,000 పంపించడం జరిగింది. అదే అదునుగా మరో 4 ఓటీపీల ద్వారా 96,000 లూటీ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది. ఇక మరో ఘటన దూద్బౌలి ప్రాంతంలో జరిగింది. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో సైబర్ నేరగాళ్ళు ఓ మహిళను మోసం చేశారు. కోటక్ మహీంద్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చిందంటూ హైదరాబాద్ దూద్బౌలికి చెందిన మనీష్ గౌడకు ఓ మహిళ కాల్ చేసింది. ప్రాసెసింగ్ ఇంటర్వ్యూ ఫీజు పేరుతో 20,000 అడగ్గా మనీష్ సదరు అకౌంట్కు ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం ఆ నెంబర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పటికీ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇది ఫ్రెండ్స్. సో కాబట్టి ఎప్పటికప్పుడు మన మొబైల్కి వచ్చే అన్వాంటెడ్ మెసేజెస్, కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ మనకు రిప్లై ఇవ్వకపోవటమే చాలా శ్రేయస్కరం. సో కాబట్టి జాగ్రత్తగా వహించండి. ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ని స్కాన్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్.